కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చూసిన వెంటనే ఆయన బాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మంచి మాట అన్న. ఈ రోజు ఆయన వస్తుంటే హైటెక్ సిటీ నుంచి వచ్చారు. అక్కడ ఉన్న భవనాలన్నీ చూసి అరే లక్షలాది మందికి ఆయన ఆనాడు వేసిన పునాది వల్ల ఈరోజు ఉపాధి కలుగుతుంది. నిజంగానే ఆయన ఆనాడు అవినీతి చేయాలనుకుంటే అసలు లక్షల కోట్లు ఆస్తి ఆయన ముందలు ఉండే కనీసం ఒక గజం కొనుక్కోలేదు. అలాంటి వ్యక్తి పైన ఇలాంటి పనికిమాల అవినీతి ఆరోపణ వేసి ఆయన్ని బంధిస్తాం చాలా చాలా బాధాకరం అని ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తం జరిగింది. మా అధ్యక్షుడు గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన మనం పోరాడాలి. ఇంకో మాట కూడా చెప్పారు, ఈయన సైకో కాదు, ముఖ్యమంత్రి గారు ఈజ్ మెంటలీ అన్స్టేబుల్. ఆయన మందులు మింగుతున్నారో లేదో ఆయన డాక్టర్లు చెప్పాల, కానీ మెంటలీ అన్స్టేబుల్ వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా అవుతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఆయన నేను ప్రెస్ మీట్లో ఉన్నాను, నేను చెప్పింది చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించి తద్వారా అమలు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాను. నంబర్ వన్, 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. బీజేపీకి వచ్చేగల ఆ నిర్ణయం బీజేపీ సోదరులపై ఉంటుంది. ప్రజల కోసం పోరాడుతుందని అడుగడుగున మమ్మల్ని అవమానించారు, అడుగడుగున మీమ్స్ చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పైన కూడా చేస్తున్నారు, ఆయన కుటుంబ సభ్యులను కూడా లాగుతున్నారు, లేనిపోని చిచ్చు పెట్టడం కూడా ప్రయత్నిస్తున్నారు. ఇదేనంటే ఒక సైకో చేసే పనులు, అంటే ఆయనకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళని స్లో చేయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులమైన పడితే స్లో అవుతారు అనుకుంటున్నారు. ఈరోజు నిజంగానే ఒక అన్నగా పవన్ కళ్యాణ్ గారు అమ్మకు ఒక మాట చెప్పారు, శాసనసభ సాక్షిగా మిమ్మల్ని ఆనాడు అవమానిస్తే చాలా బాధపడ్డాను, చాలా ఆవేదన పడ్డాను, మళ్ళీ మీ ముఖంలో నవ్వు కంపడే విధంగా మేము కలిసికట్టుగా చేస్తామని హామీ కూడా ఇచ్చాం. మరి మీ తమ్ముడు గురించి ఏమో నువ్వు ఇన్ని మాటలు మాట్లాడావు, మీ తమ్ముడు అవినీతి గురించి ఇన్ని సర్టిఫికెట్లు ఇచ్చావు, మరి ఏమని మాటేసుకుంటున్నారు మీ అన్నదమ్ములు ఇద్దరు? ఇప్పుడు దేనికి ఎవరిని మోసం చేస్తున్నారు? ఏం వాటాలు మాట్లాడుకున్నారు మీ ఇద్దరు? తమ్ముడు మొత్తం 5 ఏళ్లలో కొట్టేసిన దాంట్లో ఏమైనా ఇచ్చాడా మనకి? ఇప్పుడు ఏం మాట్లాడుకున్నారు జైల్లో? తమ్ముడు బాబాయి, తమ్ముడు మాంగారు, మనం కలిసి ఏం మాట్లాడుకున్నాం అది కూడా చెప్పాలి కదా. మొన్నటిదాకానేమో మీ తమ్ముడు మొత్తం తినేశాడు, దొబ్బేశాడు, మొత్తం మా తమ్ముడు మా బాబాయ్ కలిసి మొత్తం ఎత్తారు, మొత్తం హెరిటేజ్లో పెడుతున్నారు, ఇక్కడి నుంచి దోసుకెళ్ళాను మీరే మాట్లాడారు. ఇవాళ అతను అన్నయ్య అంటాడు, నువ్వేమో తమ్ముడు అంటావు, మరి పంచుకున్నారు ఏంటో అది కూడా చెప్పాలి కదా. సీట్లే పంచుకున్నారా? కేవలం మాకు వచ్చాము సీట్లు పంచుకున్నామని చెప్తారా? లోపల మాత్రం లెక్కలు పంచుకుంటారా? జనాలకు చెప్పాలి కదా, కనీసం జెండా మోసే కార్యకర్తలకు చెప్పాలి కదా. పైకి వచ్చి ఆయన మాట్లాడతాడు, బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలి, మనందరం కలిసి పోటీ చేయకపోతే ఇంకా 20 ఏళ్ళు జగన్ని మనం ఏమి చేయలేమంటాడు. కలిసినా కూడా ఏమి చేయలేరురా బాబు, మీకు అర్థం కావు, రేపు 24 ఎలక్షన్లు ఏక అవుద్ది. మీరు ముగ్గురు కూడా కలిసినా కూడా 20 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరనేది ఖచ్చితంగా రేపు 24 ఎన్నికల్లో మీకు అర్థమవుద్ది. పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళొచ్చి చంద్రబాబు స్కామ్ గురించి 2 మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో ప్రస్తుతానికి పొత్తులో ఉన్నావు కదా, ప్రస్తుతానికి పొత్తులో చంద్రబాబు నాయుడు తినేసినటువంటి ఈ జైల్లో ఉన్నటువంటి ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, జిఎస్టీ డిపార్ట్మెంట్ రెండూ కలిసి ఒక ఎఫ్ఐఆర్ కట్టి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడమే కాకుండా 240 కోట్ల రూపాయలు దుర్వినియోగమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా డబ్బు తినేశారు. ఇదిగో ఈ రకంగా తరలించుకుపోయారు. ఈ 240 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అని చెప్పని ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందిరా బాబు.
చంద్రబాబు నాయుడు స్నేహితులు ఎవరైతే ఉన్నారో డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ గాని సుమన్ బోస్ అనేటువంటి అతను గాని వీళ్ళందర్నీ ముద్దాయిలు చేసి 2-3 మాసాలు జైల్లో ఉంటే బెయిల్ మీద వాళ్ళు బయటకు వచ్చి తిరుగుతున్నారు మరి మోడీ గారి గవర్నమెంట్ 240 కోట్ల రూపాయలు ఎత్తేశారు వీళ్ళందరూ ఈ స్కీమ్ పేరు జనాలకు చదువు చెబుతాం అనే పేరు మీద అని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏమో చార్జ్షీట్ ఫైల్ చేసింది విశాఖపట్నంలో మనకి ఏమీ తెలియనట్టుగా ఇట వచ్చి ఈ కేసు అన్యాయం అక్రమం ఇదేంటి అన్యాయం అక్రమం ఏంటి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం స్కామ్ జరిగిందని చెప్పినాం కేసు కట్టేసింది కొంతమంది ముద్రాయిలను అరెస్ట్ చేసింది రేపో మాపో మనోని కూడా ఎత్తుకెళ్తదేమో మన బాబాయిని బయటికి వచ్చి మాత్రం మొత్తం అంతా కూడా ఎన్నికలకు వెళ్తాం 20 నిమిషాల పాటు మేము కలిసి వెళ్తాం మాకు తగుళ్ళు ఎవడు చెప్తాడు ఇయన్నీ లెక్కలు సరి చేసుకున్నాడు చెప్తాడు ఎందుకు తగుబడ్డారు ఎందుకు విడిపోయారు ఎందుకు మళ్ళీ కలిసి వెళ్తున్నారు దొంగలు అన్నావు మీ తమ్ముణ్ణి దొంగ అన్నావు లూటీకోర అన్నావు బాబాయిని దొంగ అన్నావు డబ్బులు తీసుకెళ్ళి ఇక్కడ సంపాదించి హెరిటేజ్లో పెడతానని చెప్పి నువ్వే చెప్పావు మరి ఏమైందండి చెప్పాలి కదా ఒక రాజకీయ పార్టీగా సిద్ధాంతం అంటే అదే కదా ఎందుకు విభేదించారు ఎందుకు ఎలా అవినీతి పరులు ఇవాళ నీతి పరులయ్యారు చెప్పాలి కదా చెప్పకపోగా